హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మణ్ ట్రావెల్ టైమ్స్. ఈ రోజు అయితే నేను షిమ్లాలో వన్ డే స్టే చేసి అక్కడ ఫేమస్ అయిన రామ్ మార్కెట్ లో స్ట్రీట్ షాపింగ్, అలాగే స్ట్రీట్ ఫుడ్, మంచి మంచి లొకేషన్స్ తో పాటు కుఫ్లీ అనే ప్రాంతాన్ని కూడా తీసుకెళ్ళబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మేము స్టే చేస్తున్న హోటల్ రూమ్ లో నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అదే వ్యూ మీరు కూడా చూసేయండి. ఈ రూమ్ కి అయితే మాకు ఇద్దరికి 700 పడింది రెండు రోజులకి. ఇంకా లేట్ చేయకుండా మన హోటల్ రూమ్ నుంచి కుఫ్లీకి అయితే స్టార్ట్ అయిపోతాం. గైస్ చూడండి, ఇంకోటి ఇలా ఈ కింద నుండి మీకు వెళ్తురు కూడా కనిపించట్లేదు. ఇంకోటి ఆ లోపల ఉందా, అలా వచ్చో ఎంట్రన్స్, మా హోటల్ ఎంట్రన్స్ ఇలా వెళ్తే ఇంకోండి ఈ పైకి ఎండ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి. ఇప్పుడు ఈ కిందకి వెళ్ళే దారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. హోటల్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. దీని అంతా జీవితం ఏం కనిపించట్లేదు. ఇదిగోండి ఇదిగోండి. సో ఫైనలీ మనం అయితే బయటకు వచ్చేసాం కష్టం మీద. సో ఎగ్జాక్ట్లీ మనం రామ్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా కుఫ్లీకి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఇక్కడ నుండి మంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందుకెళ్ళేసరికి మొత్తం మంచుతో నిండిపోద్ది. ఫైనలీ మనమైతే ఆ స్నో ఉన్న ఏరియాకైతే వచ్చేసాం. ఇంకొద్దిసేపట్లో అక్కడ దూరం రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ ఆ రోడ్డు దాటగానే ఫుల్ స్నో అయితే ఉంది. ఎక్కడ దాకా నేను మీకు చూపిస్తాను, శాంపుల్ చూపిస్తాను చూడండి. తెల్లవారుజామున అయితే ఇదంతా కూడా స్నో. ఇది స్నో, ఇది ఇదంతా స్నోవే, రోడ్డు అంతా స్నో. ఇదంతా గైస్ ప్రెసెంట్ అయితే ముట్టుకు పైన అయితే ముట్టుకు స్లిప్ అయిపోతుందని చెప్తున్నారు. చాలా మంది అయితే చెప్పారు స్లిప్ అయితే అయిపోతుందని, చాలా డేంజర్గా ఉందని చెప్తున్నారు. సో ఇక్కడైతే వేరే లొకేషన్ ఉంది కింద, అక్కడికైతే వెళ్ళి ఇంట్లో మీకు స్నో అయితే చూపిస్తాను. ఫైనలీ మనమైతే షిమ్లాకి అయితే వచ్చేసాం, అలాగే కుర్ఫీకి వచ్చేసాం, మంచున్న ప్రదేశానికి కూడా వచ్చేసాం. ఫైనలీ స్నో ఫాల్. ఈ మూమెంట్ కోసం అయితే చాలా వెయిట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇంకా పెద్ద మంచు ఉండే ప్లేస్కి మంచు డైరెక్ట్గా లైవ్లో కురిసే ప్లేస్కి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని తీసుకెళ్తా. సో అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచు అయితే మటుకు మామూలుగా లేదు, షివరింగ్ వచ్చేస్తుంది, లిటరలీ షివరింగ్ వచ్చేస్తుంది. వా ఎలా ఉంటున్నారు అయితే ఇక్కడ ఈ జనాలు. అండ్ వన్ మోర్ థింగ్, పైన అయితే మటుకు మంచు కురిసింది చూడండి. ఆ మంచు అంతా చూడండి, అటుపక్క అక్కడ నుండి ఆ పై నుండి మేము కిందకు వచ్చాం. ఇటుపక్క కూడా అలాగే ఉంది మంచు. సో ఇప్పుడైతే అక్కడ ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికైతే ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తా. వీలైనంత త్వరగా అయితే షిమ్లాకి వచ్చి ఎంజాయ్ అయితే చేసేయండి. మీకు ఏదో పెద్ద వేలకు వేలు లక్షల లక్షలకు వచ్చే మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీరు థౌజండ్స్లోనే, వితిన్ 5000 బిలోకి వచ్చితోనే మీరు షిమ్లాకి రావచ్చు, స్టే చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అడ్వెంచర్ రైడ్స్ కూడా చేయొచ్చు. నా దగ్గర అయితే బడ్జెట్ ప్లాన్ ఉంది. నా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత నేను బడ్జెట్ వీడియో కూడా చేస్తాను. ఆ బడ్జెట్ వీడియో చూసి మీరు ఎవరైనా అతి తక్కువ ఖర్చుతో షిమ్లా, ఢిల్లీ అండ్ వన్ మోర్ సర్ప్రైజింగ్ ప్లేస్ నేను ఏదైనా నెక్స్ట్ వీడియోలో చెప్తా, అక్కడ కూడా వెళ్ళచ్చు. నా గొంతులో మాట కూడా రావట్లేదు, చెల్లి అలా తినేస్తుంది, ఇక్కడ వాయిస్ కూడా మారిపోతుంది, లిటరల్లీ షివరింగ్ అవుతుంది. అందుకే గొంతు అలా మారిపోతుంది, మాట రావట్లే, మాట రావట్లేదు.
ఉండిపోయిన తర్వాత స్టక్ అయిపోతుంది, అంత దారుణంగా ఉంది. ఇక్కడ ప్రెసెంట్ వచ్చేసరికి ఇక్కడ -4 degrees అయితే ఉంది, -4. సో ఇంకా మరొక లొకేషన్కి అయితే ఇప్పుడు మనం వెంటనే వెళ్ళిపోతాం. సో కమాన్ గైస్, కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి మంచి అయితే ఎలా ఉందో, మీరు చూడండి మెట్లకి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్న మెట్ల మీద ఫుల్ మంచి అయితే పెట్టేశారు. ఇప్పుడు ఆ మంచి మీద మనం నడుచుకొని వెళ్దాం పైకి. సో మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి రామ్ మార్కెట్కి వెళ్ళి అక్కడైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. గాయస్ ఇక్కడ చూడండి, ఇది ఇదంతా కూడా అటు ఇటు ఈ సైడ్లన్నీ కూడా మార్కెట్. ఇది రామ్ మార్కెట్ అంటారంట, సిమ్లాలో బాగా ఫేమస్ ఏరియా. హిల్ స్టేషన్లో ఉన్నది మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు అన్ని షాపులే. ఇక్కడ చూడండి స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండ్ సిమ్లా. మొత్తం మొబైల్స్ ఉన్నాయి, ఇంకోండి ఇలా ఈ కర్టన్స్ ఇవి కూడా అన్నీ ఉన్నాయి. ఇలాంటివి మనకి ఇక్కడ ఇవైతే కంపల్సరీ ఉండాలి కదా. బట్ కాస్ట్ అయితే కొన్ని దగ్గర ఎక్కువ చెప్తున్నారు, కొన్ని దగ్గర అయితే రీజనబుల్ ఉన్నాయి. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది మనకి ఇక్కడ, పానీపూరి వెరైటీగా ఉంది మన సైడ్ ఉన్నట్లయితే. ఇటువంటిది అయితే నేను కొందామని చూస్తున్నా, బట్ అయితే కాస్ట్ చాలా హెవీ చెప్పారు. పక్క పక్కనే ఉన్నా సరే చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఎస్, మార్నింగ్ అయితే ఇక్కడే చపాతీ తిన్నాం, బహుత్ వచ్చా చపాతి. మార్నింగ్ ఖరీదులేనా దో బటర్ చపాతి బహుత్ వచ్చా ఓ సబ్జీతో బహుత్ పసంద్ లగా నీకు. ఇంకోండి భయ్యా, ఇంకోండి చూడండి, ఇదిగోండి కృష్ణ భోజనాలయ అంట. చాలా బాగుంది కదా ఇక్కడైతే. మనకి షిమ్లాలోని రామ్ మార్కెట్ స్ట్రీట్లో అయితే ఉంది, చాలా బాగుంది. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక్కడ షిమ్లాలో రోడ్లు ఎలా ఉన్నాయంటే చూడండి, ఇదంతా కూడా డౌన్ కిందకి ఇలా నడుచుకొని ఇలా వచ్చి మళ్ళీ చూడండి ఇక్కడ ఎంత పెద్ద అప్ ఉందో. ఇలా పైకి వెళ్ళాలి, ఇలా డౌన్ అప్ రోడ్లు అయితే ఇలాగే ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ చూడండి మార్కెట్ సైడ్ ఇలా పైకి అయితే వెళ్ళిపోతుంది, మళ్ళీ పక్కనే ఇటు సైడ్ ఒక డౌన్. రోడ్లు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. దిస్ మేము మ్యాక్సిమం తీసుకుంటే ఈ కోట్ అయితే తీసుకోవడానికి రెడీ అవుతున్నాం. ఫుల్ వస్తుంది అయితే. సో గైస్, ఇలా మార్కెట్లోని స్నోలోని ఆడుకోవడానికి వెంటనే షిమ్లా అయితే వచ్చేయండి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ.